నెక్స్ట్ ప్రెస్ మీట్లో నేను ఇక్కడే ఇదే ప్రెస్లో మళ్ళీ అనౌన్స్ చేస్తాను, తొందరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంట్లో నా మిత్రులు నాకు 15 ఇయర్స్ నుంచి నా టెన్నిస్ ప్లేయరు, నేను ఆల్ ఇండియా నేను టెన్నిస్ ఆడతాను మొత్తము, ఇతను మా నా కోచు, నా ప్లేయరు పార్ట్నర్, 15 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అండి. అయితే నేను సినిమాకి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నారు శాంసన్. ఇప్పుడు ఆ డేనియల్ ఎట్లున్నారో, డేనియల్ తమ్ముడి క్యారెక్టర్ తారకాసుర 2లో ఇతనే చేస్తాడు. నెక్స్ట్ ఈ సినిమాలో కూడా జస్ట్ ఎండింగ్లో వస్తాడు తారకాసుర. ఇప్పుడు సినిమాలో బాంబేలో ఉంటారు ఎక్కువగా, ఇక్కడికి మన గురించే వచ్చారు. ఎందుకంటే ఈ మూవీలో కూడా మంచి సెకండ్ హీరోయిన్ క్యారెక్టరు చాలా బాగా యాక్ట్ చేశారు. నేను ఒక బ్యాంకు చైర్మన్గా 97లో అక్కినే నాగేశ్వరరావు గారు ఓపెన్ చేయించిన, నేను అభిమాని. తర్వాత స్వప్నం అనుకోండి, ఫస్ట్ నాగేశ్వరరావే. నేను ఆ బ్యాంకు కోఆపరేటివ్, ఇప్పుడు బాలానగర్లో ఉన్న క్రాంతి బ్యాంక్కి ఫౌండర్ చైర్మన్. తర్వాత టెన్నిస్ ఆడతాను, నాకు ఈ మూడే ఉన్నది, టెన్నిస్ ఆడతాను, సినిమాలు, బిల్డరు. Good afternoon to everyone. Well, I would like to say thanks to Mr. Vijay Bhaskar Reddy ji. He is a very greatest person and very great human being also, from a very good heart he have. And I'm really great, feeling honored to be a part of this film Tarakasura. And I just want your all love, that please show the love for me too in this film. And I would really love to do act, and I will perform better in this. So always just thank you and just give me a blessings. Thanks to everyone. Jai Madadi. ఈ చిత్ర ప్రొడ్యూసర్ గారు మన విజయ్ భాస్కర్ గారు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తారకేసర్ 2లో సెకండ్ హీరోగా నాకు ఛాన్స్ ఇస్తున్నారు, వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీజ మూవీస్ అనే బ్యానర్ని ఆయన ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎంతో బాగా థింక్ చేసి మంచి కథతో ఈ తారకాసుర అనే మూవీని తీశారు. ఇది ఆల్రెడీ బెంగళూరులో రిలీజ్ అయ్యి హిట్ టాక్తో మన దగ్గరికి వచ్చింది. ఇట్లాంటి హిట్ టాక్ మూవీని మనం ఎలా చూడాలి అంటే, కంటెంట్ బాగుంటే హిట్ కొడుతుంది, అది చిన్న సినిమానా పెద్ద సినిమా అని కాదు. అందులో సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో, హీరోయిన్, సెకండ్ లీడ్ హూఎవర్ మేబీ, బట్ ద స్టోరీ ఈజ్ గుడ్, కంటెంట్ ఈజ్ గుడ్. సో తారక రామ లాంటి వ్యక్తి అసురుడుగా ఎందుకు మారాడు అనేటువంటి లాజిక్ ఒక పాయింట్తో ఈ మూవీని తీశారు.